హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు ఇడ్లీలు, దోశలు, అందులోకి చట్నీలు చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడులా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా చక్కగా యూజ్ అవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా రాగులను యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మరొక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల దాకా పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బార్లీ గింజలు, 1 కప్పు ఉలువలు, 1 కప్పు పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలను తాలింపులో వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇందులోకి వాటర్ వేసి ఒకసారి కడిగి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే 2 అవర్స్ నానబెట్టినా సరిపోతుంది. నేనైతే 9 నానబెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ పైకి ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి రాగులను యాడ్ చేసి 50% వరకు కుక్ చేసుకోవాలి. రాగులు 50% కుక్ అయ్యాక ఇందులోకి పెసరపప్పు, బార్లీ గింజలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. రాగులు తొందరగా కుక్ అవ్వవు కాబట్టి 50% ముందుగానే కుక్ చేసుకోవాలి. మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పల్సెస్ అన్నీ మొత్తం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు పెసరపప్పు ప్లేస్లో పెసర్లు తీసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, ఇలా కుక్ అయ్యాక ఒకసారి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేయడం వల్ల ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా తినగలుగుతారు. మనం ఇందులో వేసిన వాటర్ని ఇంకిపోయి ఇలా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిలెట్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, మీకు తినే రుచిని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని 1 ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి ఈ తాలింపుని కలుపుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1/2 కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 3-4 వెల్లుల్లి తీసుకొని ఇలా స్మాష్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 చిన్న టమాటో తీసుకొని కట్ చేసి ముక్కలు యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, సాల్ట్ వేసి ఈ టమాటో, క్యారెట్ ముక్కలు తాలింపులో కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి 1-2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు మరీ కుక్ అవ్వకూడదు. ఈ ప్లేస్లో ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రాగులు, బార్లీ గింజల మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి తాలింపులోకి కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి 3-4 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంతే అండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్లే. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వారంలో 2 సార్లు అయినా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా సరే 1 కప్పు తిన్నారంటే ఫుల్గా అయిపోతుంది. ఎప్పుడు ఇడ్లీలు, దోశలు, చట్నీలు ఇలా చేసి పెట్టే కన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే 1 లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.